పట్టణాల్లో ఉండి మాదక ద్రవ్యాలు సప్లై చేస్తూ పెడ్లర్ గా మారి వీసా ఎప్పుడో ఎక్స్‌పైర్ అయిపోయింది అయినా ఉండి ఇక్కడ మాదక ద్రవ్యాలు సప్లై సర్ఫరా చేయడం దాంట్లో మన సిటీలోనే కుషాయిగూడ ఫలక్నమా మరియు రాజేందర్ నగర్ ఈ మూడు కమిషనర్స్ లో మూడు కేసులు ఉన్నాయి అదే కాకుండా ఎన్నో కేసులు అతనిపైన ఉన్నాయి సో మేము ఇంకా కొద్దిగా అతని గురించి ఈ నేర చరిత్ర బాగా ఎక్కువ ఉందని మేము డిపోర్టేషన్ కోసం ప్రయత్నిస్తున్నాం అది అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత ప్రక్రియ చేద్దామని అనుకుంటున్నాం సో ఈ కేసులో ఈ యాపిల్ ఫోన్ కూడా సీజ్ అయ్యింది దాంట్లో చాలా వివరాలు వాళ్ళ మొత్తం గ్యాంగ్ గురించి బయటికి వచ్చాయి అదే దాంట్లోనే ఈ నలుగురు ఎవరైతే హోల్సేల్ సప్లయర్స్ ఉన్నారో వాళ్ళ గురించి కూడా మాకు తెలిసింది కన్జ్యూమర్స్ పేర్లు కూడా వచ్చాయి కన్జ్యూమర్స్ పేర్లు మేము బయట పెట్టట్లేదు ఎందుకంటే అది ప్రైవసీ ఇష్యూ కనుక కానీ వారందరినీ కూడా మేము తొందరలో మళ్ళీ అదుపులో తీసుకుంటాం వారి దగ్గర నుండి కూడా మళ్ళీ ఎవరెవరు ఈ కన్సంప్షన్ చేస్తున్నారు ఈ పార్టీస్ ఏర్పాటు చేస్తున్నారు ఎవరు ఈ ఈ సేకరిస్తున్నారు అనేది మేము వారి దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అవసరమైతే అరెస్టులు చేస్తాం లేకపోతే రీహాబ్ సెంటర్స్కి పంపిస్తాం సో ఇది మొదటి కేసు రెండవ కేసు అది కూడా బెంగళూరుతో లింక్ ఉంది మన సిటీలో ఇమ్రాన్ ఏలియా షుకూర్ ఏలియా సాహిల్ అతను బంజారాహిల్స్ సిటీలోనే పుట్టి పెరిగాడు బంజారాహిల్స్ ప్రాంతంలో కానీ చిన్న వయసు నుండి ఇతనికి అడిక్షన్ ఏర్పడింది మత్తు పదార్థాల ద్వారా తరఫున అయితే అతను చూసి చూసి చదువు సరిగా స్కూల్స్ వెళ్ళకపోవడం ఇదంతా ఫ్యామిలీలో వాళ్ళు గమనించారు అతన్ని సిరినిటీ ఫౌండేషన్ రీహాబ్ సెంటర్లో కూడా అడ్మిట్ చేశారు తండ్రి పెళ్ళి కూడా అయింది మళ్ళీ ఈ ఫిబ్రవరి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కూడా నాంపల్లి పోలీసు వారు హ్యాష్ ఆయిల్ సప్లై చేస్తూ ఇతన్ని పట్టుకోవడం జరిగింది మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు ఈ కేసులో మళ్ళీ చిక్కాడు ఇప్పుడు దీంట్లో అతని దగ్గర 80 గ్రామ్స్ ఎండిఎంఏ దాదాపు 12 లక్షల విలువ గల డ్రగ్ సీజర్ ఇది ఎల్ఎస్డి బ్లాట్స్ కూడా 50,000 విలువ గల సీజరు 3 ఫోన్లు ఇవన్నీ కూడా ఇతని దగ్గర ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఇమ్రాన్ అనే వ్యక్తి ఇతను ఎప్పుడైతే అవసరం ఉంటుందో అతను పెడ్లర్గా మారాడు కన్సంప్షన్ కూడా చేస్తున్నాడు అతను ఎప్పుడైతే అవసరమో బెంగళూరు వెళ్తాడు అక్కడ మెయిన్ సప్లయర్ ఒక నైజీరియన్ ఉన్నాడు చుక్వే ఓబోయ్ అని ఆ చుక్వే ఓబోయ్ ఇప్పుడు ఇంకా మాకు దొరకలేదు చిక్కలేదు కానీ అతను డెడ్ డ్రాప్ ద్వారా బెంగళూరులోనే నందకుమార్ అనే వ్యక్తికి చేస్తుంటాడు ఇతను నేటివ్ ఆఫ్ కేరళ అతన్ని ఇప్పుడు మేము అరెస్ట్ చేసాం ఉన్నాడు ఈ బ్యాక్ సైడ్ నిలబడి ఉన్నాడు అతను హైదరాబాద్కి చెందిన నవీన్కి సప్లై చేస్తాడు అతను కూడా అది మెథడాలజీ అంతా కూడా ఇప్పుడు డెడ్ డ్రాప్ అండ్ లొకేషన్ పంపించడం మళ్ళీ ఎవరికి దొరకకుండా స్పాట్లో ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు ఈ నవీన్ అనే వ్యక్తి ఇమ్రాన్కి సప్లై చేస్తాడు ఇమ్రాన్ బెంగళూరు వెళ్ళి నందకుమార్ దగ్గర తెచ్చుకుంటాడు అప్పుడప్పుడు అది కుదరనప్పుడు నవీన్ దగ్గర కూడా తీసుకుంటాడు సో ఈ విధంగా అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది ఈ గ్యాంగ్ సభ్యులని ఇన్వెస్టిగేషన్ పరంగా ఇంకా కొంతమందిని ఆ చిక్కువే ఓబోయిని పట్టుకునే అవసరం ఉంది సో వీరు క్యాష్ ఆన్ డెలివరీ ఒక పద్ధతి ఇంకో పద్ధతి డెడ్ డ్రాప్స్ సో ఈ రెండు కూడా అనుసరిస్తున్నారు దీంట్లో 11 మంది కన్జ్యూమర్స్ని గుర్తించడం జరిగింది వీరందరి వివరాలు మా దగ్గర ఉన్నాయి ఒకరు గుంటూరు చెందినవారు కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాలు సిటీ అనేక ప్రాంతాల నుండి ఉన్నారు వారిని కూడా మేము అదేవిధంగా పద్ధతి ప్రకారం అరెస్టులు చేయడము కౌన్సిలింగ్ సెంటర్స్ పంపించడం ఇదంతా జరుగుతుంది వారి ద్వారా ఇంకా ఎవరెవరు గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు కన్సంప్షన్ చేసేవాళ్ళు కన్జ్యూమర్స్ పార్టీస్ ఏర్పాటు చేసి ఇవన్నీ సప్లై చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అనేది కూడా వారి ద్వారా కనుక్కుంటాం అయితే ఈ రెండు గ్యాంగ్స్ ఏవైతే పట్టుకున్నామో దీని ద్వారా మాకు కొన్ని ముఖ్యమైన అంశాలు తెలిసాయి
ఒకటేంటంటే ఈ డెడ్ డ్రాప్ అండ్ కాంటాక్ట్లెస్ డెలివరీ ఏదైతే పద్ధతి అవలంబిస్తున్నారో ఫోటో అండ్ లొకేషన్ షేర్ చేయడం దాని ద్వారా ఎవరు ఉండని ప్రాంతాల్లో వెళ్ళి అది తీసుకోవడం ఈ విధంగా చేస్తున్నారు సప్లయర్స్ అంతా ఎక్కువ శాతం ఈ ఒక వింగ్ అయితే ఉందో అది ఒక వర్టికల్ లాగా అది బెంగళూరు ఫారెన్ నేషనల్స్ చేస్తున్నారని తెలిసింది డెలివరీ బాయ్స్ ఏమో హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళు ఎక్కువ శాతం వర్చువల్ నెంబర్స్ వాడుతున్నారు వాట్సాప్ ఇటువంటివి అంటే స్నాప్చాట్ ఇటువంటివి వాడుతున్నారు దొరకకుండా వర్చువల్ అన్నా విపిఎన్ వాడినా ఇప్పుడు మా దగ్గర ఇనఫ్ టెక్నాలజీ ఉంది దాని ద్వారా స్నాప్చాట్ ఇన్స్టాగ్రామ్ ఏది వాడినా మేము ఇప్పుడు డిటెక్ట్ చేసే పరిస్థితిలో ఉన్నాము మా దగ్గర ఆ టూల్స్ ఉన్నాయి ఇప్పుడు తప్పకుండా అందరినీ హెచ్చరిస్తున్నాము ఏది వాడినా మీరు డాక్ వెబ్లో వెళ్ళి ఇది చేసినా మాకు ఇది తెలిసిపోతుందని అందరికి కూడా మేము సమాచారం ఇస్తున్నాము దయచేసి ఎవరు కూడా ఇది ఈ మాకు పోలీస్కి తెలియదు అని అనుకోవద్దు తప్పకుండా తెలుస్తుంది మీరు ఏ మార్గం అనుసరించినా ఇప్పుడు ఆ టెక్నికల్ టూల్స్ వల్ల సాఫ్ట్వేర్స్ వల్ల దాని ద్వారా మేము అన్ని కనుక్కునే పరిస్థితిలో ఉన్నాం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా మ్యూల్ అకౌంట్స్ ద్వారా అవుతున్నాయి అంటే వారి అకౌంట్స్ కాకుండా వేరే వాళ్ళ పేరు పైన అకౌంట్స్ ఓపెన్ చేయడం దానికి జీపే ఫోన్పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం అనేది జరుగుతుంది అదే కాకుండా ఎవరైతే ఈ మెయిన్ సప్లయర్స్ ఉన్నారో బెంగళూరులో వాళ్ళు ఫేక్ ఐడెంటిటీస్ ఏదో విధంగా సంపాదిస్తున్నారు ఫేక్ ఐడెంటిటీస్ పైన ఈ బిజినెస్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మేము గమనిస్తున్నాం హెచ్న్యూ అనేది మళ్ళీ రియాక్టివేట్ చేసి దాని ద్వారా ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడెక్కడ మాకు సిటీకి ఈ ఏ మార్గాల్లో ఏ రూట్స్లో ఇది వస్తుందో అదంతా గుర్తించి గోవా ముంబై మరియు బెంగళూర్ ఇటువంటి ముఖ్యమైన ప్రాంతాల నుండి ఏదైతే వస్తుందో దాన్ని ఇంకా గ్యాంగ్స్ ఏవేవి తయారయ్యాయి అవన్నీ కూడా మేము కనుక్కొని వారిపైన యుద్ధంలాగా చేయడానికి రెడీగా ఉన్నాం అదే సమయంలో న్యాచురల్ డ్రగ్స్ గాంజా మరియు హ్యాష్ ఆయిల్ న్యూసెన్స్ ఏదైతే బాగా పెరిగిందో దాన్ని కూడా అదుపు చేయడానికి ఇప్పుడు అనుసరిస్తున్న వ్యూహం ఏంటంటే ఎక్కడైతే ఇది ఒరిజినేట్ అవుతుందో ఒరిస్సాలో ఒక గ్రామంలో తెలిసింది మాకు అక్కడ మొత్తం ఒక ఫ్యాక్టరీ లాగా పెట్టుకొని హ్యాష్ ఆయిల్ తయారు చేస్తున్నారని సో ఏపీ పోలీస్ మరియు మేము కలిసి అక్కడ దాడి చేయడానికి టీజీ న్యాబ్ ఆధ్వర్యంలో హెచ్న్యూ ఏపీ పోలీస్ అందరు కూడా అక్కడ వెళ్ళి దాడి చేసి అది కంట్రోల్ చేయాలని అట్లా ప్లాన్ చేసుకుంటున్నాం అదేవిధంగా ఎవరెవరు సప్లయర్స్ ఈ విధంగా అక్కడి నుంచి తీసుకొచ్చి గాంజా హ్యాష్ ఆయిల్ సప్లై చేస్తున్నారు వారందరినీ కూడా అదుపు చేయడానికి వారి పేర్లు రూట్స్ ట్రాన్స్పోర్టర్స్ వారందరి డీటెయిల్స్ కూడా మళ్ళీ కొత్తగా దాన్ని తయారు చేసి వారిని అదుపులో తీసుకోవాలని వ్యూహం పెట్టాం కొంతమంది మేము గమనించింది ఏంటంటే ఈ సింథటిక్ డ్రగ్స్ సెమీ సింథటిక్ డ్రగ్స్ వాడేవారు కొద్దిగా సంపన్నులు ఉంటారు వాళ్ళ కొడుకులు కూతుర్లు సో ఆ విధంగా ఉన్నారు కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్ కొంతమంది జస్ట్ యంగ్స్టర్స్ కాలేజెస్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు సో ముఖ్యంగా వారి పేర్లు ఉన్నాయి అదంతా కూడా ఇప్పుడు చూడాలి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడైతే దీంట్లో ఈ గ్యాంగ్స్ ద్వారా ఎటువంటి అది రాలేదు లింక్ బట్ అది దాని గురించి కూడా మేము చూసే అవసరం ఎంతైనా ఉంది లే విఐపీ ఎవరు అతను పేరుంది బట్ అతను విఐపీ అని అంటే ఏదో నోన్ వ్యక్తి ఏం కాదు కానీ ఈ ముఠాలో కీలకమైన వ్యక్తి ఆంధ్ర ప్రాంతాల్లో ఇతను హైదరాబాద్లో చేస్తున్నప్పుడు అతను అదేవిధంగా గుంటూరు ఆ ప్రాంతాల్లో ఈ సప్లై చేస్తున్నాడు ఆ వ్యక్తి అక్కడ కూడా ఈ ప్రాబ్లం కొద్దిగా తీవ్రతరం దాల్చిందని మాకు తెలుస్తోంది అంటే మా దగ్గర టీజీ న్యాబ్ ఉంది టీజీ న్యాబ్ ద్వారా మొత్తం రాష్ట్రం ఏపీ రాష్ట్రంతో వారు కూడా సీరియస్గా ఉన్నారు ఈ ఇష్యూలో సో కోఆర్డినేట్ చేసి రూట్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్టర్స్ వారిపైన అదుపు చేయాలి కంట్రోల్ పెట్టి వారిని అరెస్ట్ చేయడం ఇదంతా చేయాలి ప్లస్ ఎవరైతే ఇది ఉత్పత్తి చేస్తున్నారో ప్రొడ్యూస్ చేస్తున్నారో వారిని కంట్రోల్ చేయాలి ఎస్పెషలీ గాంజా కల్టివేషన్ ఏదైతే ఉందో
ఊర్లలో వెళ్ళి దాడులు చేయడం ఇదంతా కూడా కొద్దిగా కోఆర్డినేటెడ్ అప్రోచ్ అవసరం ఉంటుంది సో మా దగ్గర సమాచారం ఉన్నా మేము వెళ్ళి చేయడానికి వీలు ఉండదు లోకల్ పోలీస్ సహాయం తీసుకోకుండా మేము చేయలేము అందుకే ఒరిస్సాలో కొన్ని ప్రాంతాలను గుర్తించాము అక్కడ కూడా లోకల్ పోలీస్ హెల్ప్ అవసరం అవుతుంది తప్పకుండా అక్కడ పోలీస్ ఫోర్సెస్ ముందుకు వస్తాయని మేము అనుకుంటున్నాం ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ ఎఫర్ట్ నడుస్తూ ఉంది హోమ్ మినిస్టర్ యూనియన్ హోమ్ మినిస్టర్ గారు ఎన్నో మీటింగ్స్ దీని గురించి వీసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానివ్వండి ప్రత్యక్షంగా కానివ్వండి దీని గురించి ఎన్నోసార్లు మీటింగ్స్ పెట్టడం జరిగింది సో అందరు కూడా అన్ని రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉన్నారు తప్పకుండా కోఆర్డినేషన్ అవుతుందని మేము భావిస్తున్నాం అంటే వారికి ఇప్పుడు వారి ఐడెంటిటీ చెప్తే వారికి ప్రైవసీ భంగం అవుతుందని కొద్ది చట్ట ప్రకారం కొన్ని కష్టాలు వస్తున్నాయి అంటే వారు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము రిహాబ్ ఇదంతా చేసుకుంటాము తల్లిదండ్రులు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు వారిని ఇది చేసేసరికి కొద్దిగా నెగిటివ్ అవుతుంది మాకు సమాజంలోనే కాదు వారు కూడా మా కంట్రోల్లో లేకుండా పోతున్నారని వారు ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో వారి పేర్లు బయటపెట్టకుండా ఫ్యూచర్లో వారి అంటే కొద్దిగా సీరియస్ ఉంటే తప్పకుండా బయట పెడతాం అంటే వారు చాలా కీలకంగా వ్యవహరించి వారు ఇక్కడ లోకల్ పెడ్లర్గా మారి కొద్దిగా పెద్ద స్థాయిలో స్టేటస్ ఎక్కువ ఉంటే తప్పకుండా పేరు బయట పెట్టడం కానీ సాధారణమైన సిటిజన్స్ ద్వారా ఇది చెప్పే అవసరం ఉండదని మేము భావిస్తున్నాం అదే ఇప్పుడు ఆ నంబర్ సంఖ్య బాగా పెరిగిపోయింది ఇక్కడే కాదు ప్రతి పట్టణంలో ముంబైలో బెంగళూరులో పూణేలో ప్రతి చోట ఢిల్లీలో ఈ ఇదొక నేషనల్ ప్రాబ్లం సో దీంతో దీని డిస్కషన్ కూడా అయ్యింది నేషనల్ లెవెల్లో అంటే అంతర్జాతీయ సంబంధాలు ఏవైతే ఉంటాయో దేశాల మధ్య దానికి అనుగుణంగా చేసే అవసరం ఉంటుందని వారు చెప్పడం సో అది కొద్దిగా జాగ్రత్తగా చూసే అవసరం ఉంటుంది ఎవరైతే ఈ వీసాస్ ఎక్స్పైర్ అయిపోతాయో ఎందుకంటే ఈ డిపోర్టేషన్ ప్రాసెస్ వారిని వారి దేశానికి పంపించడానికి కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంది ప్రొసీజర్ చాలా లెందీగా ఉంది చాలా కాంప్లికేటెడ్గా ఉంది చాలా సమయం తీసుకుంటుంది సో అందుకే డిపోర్టేషన్ ప్రాసెస్ ఇంకా కొద్దిగా సులభం చేసే విధంగా అది చర్యలు తీసుకుంటున్నాం ఎక్కువ శాతం ఇప్పుడు ఐడెంటిఫై చేసిన వారిని మేము కేసులు పెడితే మళ్ళీ ఇక్కడ రిమాండ్ అయ్యి ఇక్కడే ఉండిపోతున్నారు మరి కేసులు పెట్టకుండా వారిని డిపోర్టేషన్ కూడా చేసే వ్యూహం ఏదైతే ఉందో అందుకే మేము ఈ బెయిల్ మీద వస్తున్నారు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు సో వారికి ఏ విధంగా కూడా మాకు అది రిలీఫ్ దొరకట్లేదు అందుకే కుర్బా లాంటి వ్యక్తిని డిపోర్టేషన్ చేస్తేనే బెటరు అతను మళ్ళీ వెళ్తాడు మళ్ళీ వచ్చేస్తాడు ఇప్పటికే 10 సార్లు వెళ్ళొచ్చాడు సో అతనికి జైలు అంటే మామూలుగా తయారైంది సో అతన్ని డిపోర్టేషన్ చేస్తేనే బాగుంటుందని భావించి మేము ఆ ప్రాసెస్ టేకప్ చేస్తాం ఎఫ్ఆర్ఆర్ వచ్చారు మొన్న మీటింగ్ అయింది సో వారు కూడా పూర్తి స్థాయిలో సహకరించడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు తప్పకుండా వచ్చే రోజుల్లో ఈ కోఆర్డినేషన్ పెరిగి ఎక్కువ సంఖ్యలో వారిని డిపోర్టేషన్ చేసే అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం అవును మొన్న ఒకటి వచ్చింది ఆ ఏం టాస్ పబ్ దాంట్లో మళ్ళీ లోకల్ పోలీస్కి ఎట్లా తెలియలేదు కానీ చాలా కొన్ని రోజుల నుంచి జరుగుతుందని తెలిసింది అయితే టాస్క్ ఫోర్స్ వాళ్ళు సమాచారం రావడంతో దాడి వ్యూహం రచించి దాన్ని ఫస్ట్ డికాయ్స్ పంపించి మొత్తం రికార్డింగ్స్ చేసుకొని దాని తర్వాత దాడి చేయడం జరిగింది సో అది కొన్ని అంటే పబ్స్లో కూడా కొన్ని చాలా కొన్ని కాస్ట్లీ పబ్స్ హై లెవెల్ పబ్స్ ఉన్నాయి కొన్ని మీడియం ఉన్నాయి కొన్ని లో లెవెల్ ఉన్నాయి సో ఈ లో లెవెల్ పబ్స్లో వారు ఈ విధంగా ప్రాఫిట్స్ కోసం లాభాలు రావాలని ఈ విధంగా చేస్తున్నారు వారికి మళ్ళీ ఈ విధంగా జరిగినప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది ఎక్సైజ్ లైసెన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి పూర్తి స్థాయిలో బంద్ అయిపోతుందని వారికి హెచ్చరిస్తున్నాం వారిని దాంట్లో కుట్రకోణం ఏం లేదు అతను ఆ వ్యక్తి ముంబైలో ఇప్పటికే 2 సార్లు ఇదే విధంగా వ్యవహరించాడు 2 కేసులు అయినాయి అక్కడ కూడా గొడవలు అయినాయి అతనికి ఫ్యామిలీ పరంగా కూడా అక్కడ ఫస్ట్ డే తెలిసినప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా వారు ఫస్ట్ మాట వారి సిస్టర్ ఇదే అంది క్యాసాబ్ ఆరేక్ మూర్తి తోడాకే అన్న పోలీస్ ఫోన్ అయ్యంటే క్యాసాబ్ ఆరేక్ మూర్తి తోడాకే అన్నాడు సో ఆ విధంగా వాళ్ళు కూడా ఫెడప్ అయిపోయి ఉన్నారు అతని పర్సనాలిటీ ఏమో చేంజ్ వస్తుంది అతను కంప్యూటర్ ఇంజనీర్ కానీ ప్రతి కంపెనీలో పనిచేసిన సందర్భంలో కూడా ఇదే విధంగా వాదిస్తూ అంత అందరితో గొడవ పడుతూ
అతన్ని ఆ కంపెనీస్ నుంచి తీసేశారు. అతని పర్సనాలిటీలో ఏమైనా మార్పు వస్తుందని తల్లిదండ్రులు 30,000 ఖర్చు చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ పంపించారు. కానీ అతను ఇక్కడికి వచ్చి ఈ న్యూసెన్స్ మనకు చేసి పెట్టాడు హైదరాబాద్ పట్టణంలో. దాంట్లో ఎటువంటి అతనికి అతన్ని చూడడానికి ఎవరు రాలేదు ఇప్పటి వరకు, ఎవరు కూడా వచ్చి కలవలేదు. ఏమీ ఎటువంటి ఆయన ఫోన్స్ చూస్తే కూడా అతను మతోన్మాదం అనేది బాగా మనసులో ఉంది, ఏకతాటిగా అతను వివరిస్తున్నట్టు మాకు అందరూ ముంబై నుంచి ఏటీఎస్ వాళ్ళు, ఎన్ఐఏ వాళ్ళు అందరు కూడా దీంట్లో అన్నీ చూస్తున్నారు. ఇంకేదన్నా ఉంటే కూడా చూస్తాం, కానీ ఇప్పటివరకైతే ఎటువంటి దాని గురించి రాదు. ఆల్రెడీ మీకు చెప్పారు కదా దాని గురించి. జమా అనే వ్యక్తి అతను ఆల్రెడీ చాలా పాపులర్ ముస్లిం కమ్యూనిటీలో, అంటే అతను కూడా స్పోకెన్ ఇంగ్లీష్ దాని గురించి చెప్తుంటారు. సో ఇంకేమైనా కోణం ఉందా అనేది దాని గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. అది తప్పండి, అది అది మీరే సృష్టించి మీరే ప్రశ్నలు అడిగితే ఎట్లా? ఎల్ఓసి ఉంది కదా, ఎల్ఓసి ఉన్నప్పుడు మాకు తెలియకుండా ఎట్లా వస్తాడు? మీరే దాని గురించి పొద్దున్నీ నాకే 5-6 ఫోన్లు వచ్చాయి. వస్తే మాకు ఫస్ట్ ఎయిర్పోర్ట్, ఏ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినా ఎక్కడ ల్యాండ్ అయినా ఇండియాలో ఎంట్రీ రావాలంటే ఎల్ఓసి ఉంది కనుక మాకు తెలియజేస్తారు, వాళ్ళు అక్కడ ఆపి తెలియజేస్తారు. అది ఈ జోన్ పూర్తి వివరాలు ఏదో 85 ఎకరాల గురించి ఏదో కూడా ఉంది, ఫోర్జరీ చేశారని. సో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ నాకు కూడా తెలియదు, బట్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా ఆదేశాలు వచ్చాయి. సో దానికి అనుగుణంగా పోలీస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. లేదా దాంట్లో అరెస్ట్ చేసే వాళ్ళని అందరినీ చేసేశారు. సో ఛార్జ్ షీట్స్ వేసే అవసరం, రివ్యూ చేశాను మొన్న. సిఐడికి వెళ్ళిపోయింది కదా. దీంట్లో డీసీపీ టాస్క్ ఫోర్స్ మరియు హెచ్న్యూ సుధీంద్ర, ఆయన ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్స్ డానియల్ మరియు శ్రీనివాస్, మొత్తం సిబ్బంది అందరు చాలా కష్టపడి, చాలా కష్టమైన పని, అతి కష్టమైన పని డ్రగ్ పెడ్లర్స్ని పట్టుకోవడం. ఇంకెవరినైనా పట్టుకోవచ్చు కానీ వీళ్ళు చాలా డేంజరస్గా ఉంటారు, అంటే తెగిస్తారు ఏదైనా దాడి చేయడానికి కానివ్వండి, ఏదైనా చేయడానికి తెగిస్తారు కొద్దిగా. మీకు తెలుసు కదా కొలంబియా డ్రగ్ లార్డ్స్, డ్రగ్ వార్స్ గురించి మీరు వినే ఉంటారు. సో అందుకే వీరిని ఎప్పుడు కూడా మెచ్చుకునే అవసరం ఉంటుంది. చాలా ధైర్యం చేసి ఈ పని చేస్తుంటారు. అందరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.